హే గాయ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు అయితే ఈ కామెంట్ చేశారు, అన్న ప్రజెంట్ సురక్ష ప్రోగ్రామ్ జరుగుతుంది, ఈ సురక్ష ప్రోగ్రామ్లో మేము మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చా? సో ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఎన్ని రోజుల ముందు పెళ్లి జరిగిన వాళ్ళు అప్లై చేసుకోవాలి, ప్రజెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళని అప్లై చేసుకోవాలా, సో అసలు ఎటువంటి అమౌంట్ అనేది లేదంటున్నారు, సో అసలు ఎలా ఏంటి అనేది అడుగుతున్నారు. సో ఈ సబ్స్క్రైబర్ అడిగిన కామెంట్కి నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు ఏదైనా సరే ఒక కామెంట్ చేయండి, మీకోసం కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, మ్యాక్సిమం మన వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడే మన ఛానల్ ప్రతి ఒక్కరికి అయితే తెలుస్తుంది మ్యారేజ్ సర్టిఫికేట్. సో యాక్చువల్గా మనకి గవర్నమెంట్ అనేది సురక్ష ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఈ సురక్ష ప్రోగ్రామ్లో ఎవరైనా సరే ఎలిజిబుల్ ఉంటే దాదాపు 11 రకాల డాక్యుమెంట్స్ అనేది ఫ్రీగా ఎటువంటి కాస్ట్ అనేది లేకుండా చేస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఇది బాగానే ఉంది. కాకపోతే సో ఇప్పుడు మీకు ఒక డౌట్, యాక్చువల్గా మ్యారేజ్ అనేది వాళ్ళది 4 ఇయర్స్ 5 ఇయర్స్ కింద లేదా 6 ఇయర్స్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అయ్యి ఉంటుంది. ప్రజెంట్ వాళ్ళకి సురక్షలో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చా? సో మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే ఇస్తారా? సో ఇది చాలామందికి డౌట్ అయితే ఉంది. యాక్చువల్గా మనకి గవర్నమెంట్ చెప్పిన అప్డేట్ ప్రకారం ఏంటంటే, ఎవరైనా సరే పట్టణ ప్రాంతాలలో ఉండేవాళ్ళు 90 రోజుల లోపు, సో విలేజెస్లో ఉండేవాళ్ళు 60 రోజుల లోపు మ్యారేజ్ అనేది జరిగి ఉంటే అలాంటి వాళ్ళకి ఈ సురక్ష ప్రోగ్రాంలో ఫ్రీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి అమౌంట్ అనేది ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్ కేస్ మీ మ్యారేజ్ అనేది 2 ఇయర్స్ 3 ఇయర్స్ సో 1 ఇయర్ దాటినట్టయితే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ ఆఫీస్లోనే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి, సురక్ష ప్రోగ్రాంలో అయితే రాదు. సో క్లారిటీగా వినండి, మ్యారేజ్ అయిన 60 రోజుల్లోపు అంటే విలేజెస్లో ఉండేవాళ్ళు 60 రోజుల లోపు, పట్టణ ప్రాంతాలలో ఉండేవాళ్ళు 90 రోజుల లోపు సో సురక్ష ప్రోగ్రాంలో వెళ్ళి అప్లై చేసుకుంటే ఎటువంటి అమౌంట్ అనేది ఫే చేయాల్సిన అవసరం లేదు. కావలసిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మనకి పెళ్లి ఫోటో అనేది ఉండాలి, పెళ్లి కార్డ్ అనేది ఉండాలి, అలాగే పెళ్ళికి ముందు మనము లగ్న పత్రిక రాపిస్తాం కదా, సో అది కూడా ఒక జిరాక్స్ అయితే ఉండాలి. సో ఆధార్ కార్డు అంటే ఇద్దరు ఎవరైతే పెళ్ళికి సంబంధించి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటారో వాళ్ళటి 2 ఆధార్ కార్డు జిరాక్స్లు, వాళ్ళ తరఫున 2 బంధువులు, పెళ్లి కొడుకు తరఫున 2, పెళ్లి కూతురు తరఫున 2. సో బంధువులటి ఆధార్ కార్డు జిరాక్స్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలి. సో ఇంకొక విషయం ఏంటంటే, మస్ట్ అండ్ షుడ్ బీగా పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి ఆధార్ కార్డుకి ఓటీపీ అనేది అయితే లింక్ ఉండాలి, మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే సో ఈ ప్రాసెస్ అనేది చేయగలుగుతాము. సో ఈ వీడియోలో మీకు మీ డౌట్ అనేది క్లారిఫై అయ్యింది అనుకుంటాను. సో ఇన్ కేస్ క్లారిఫై అవ్వకపోతే మరొక కామెంట్ చేయండి, మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో మన సబ్స్క్రైబర్ అడిగిన కోరిక మేరకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఫ్రీగా ఇస్తారా లేదనైతే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో అంతే వీడియో చేశాను. సో ఇంకొక కామెంట్ చేయండి, ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను, నచ్చితే లైక్ చేయండి.